ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు దాదాపుగా 25 మంది వివిధ పద్ధతుల మీద మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన 6 పద్ధతుల మీద ఏదైతే నేను సమాధానం ఇస్తా ఉన్నాను, ఈ 6ంటికి సంబంధించి కూడా ఒకేసారి సవివరంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా పురపాలక విభాగాన్ని తీసుకుంటే, పురపాలన అన్న మాటల్లోనే ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన, పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే ఒక అర్థవంతమైన ఆలోచన ఉంది అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో మనం కొత్త పురపాలక చట్టాన్ని కూడా ఆమోదించుకున్నాం అధ్యక్ష. కొత్త పురపాలక చట్టంలో ప్రధానంగా 4 అంశాలు అనుకున్నాం అధ్యక్ష. 1, పౌరుడు కేంద్ర బిందువుగా, సిటిజన్ సెంట్రిక్గా విధానం రూపొందించాలి. ఆ విధానం వల్ల ప్రజలకి లాభం జరగాలి. ముఖ్యంగా పచ్చదనం విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, ప్రణాళికాబద్ధమైన పురోగతి విషయంలో కానీ, పట్టణ ప్రగతి విషయంలో కానీ, అదే మాదిరిగా పారదర్శకంగా పౌర సేవలు అందించే విషయంలో కానీ, ఇవన్నింటి విషయంలో మనం ప్రజలకు విడమర్చి వారికి ఉండే బాధ్యతను, దాంతోపాటు వారికి ఉండే శక్తిని కూడా, సంఘటిత శక్తిని కూడా గుర్తు చేసి ప రజలను భాగస్వామ్యం చేసి ముందుకు పోదామన్న ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా పల్లె ప్రగతి స్ఫూర్తితో తీసుకున్నాం అధ్యక్ష. పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా గౌరవ శాసనసభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అందరూ కూడా పార్టీలకు అతీతంగా గౌరవ శాసనసభ్యులందరూ ఇందులో పాల్గొని 10 రోజుల పాటు జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం, ఈ బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరి పట్టణ ప్రగతి ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో అధ్యక్ష, ఆ కార్యక్రమం విజయవంతం కావాలన్న ఉద్దేశంతో, కావాలనే లక్ష్యంతో ఈ సంవత్సరం 12,200 పైచిలుకు కోట్ల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారు పురపాలక విభాగానికి కేటాయించినందుకు వారికి నా తరపున, అదే రకంగా గౌరవ శాసనసభ్యుల తరపున, గౌరవ మున్సిపల్ చైర్మన్ల తరపున, పట్టణ ప్రజల తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఈ కొత్త పురపాలక చట్టంలో ప్రధానంగా ఏ మాట అయితే అనుకున్నాము, ప్రజలకు తమ బాధ్యత, తమ శక్తిని గుర్తు చేయడంతో పాటు జవాబుదారితనాన్ని ప్రజాప్రతినిధుల్లో కూడా తీసుకురావాలనే ఒక మంచి ఆలోచనతో ఈ చట్టం తీసుకొచ్చాం అధ్యక్ష. దానిలో భాగంగా పట్టణ ప్రగతిలో ఈరోజు ఏ పట్టణంలో ఏమున్నాయి, ఏమీ లేవు, అంటే అసెట్ మ్యాపింగ్, ఏ పట్టణంలో ఉండాల్సిన హంగులు, పౌరులకు కావాల్సిన హంగులు, అక్కడ ఉండే పార్కులు కానీ, పారిశుద్ధ్య నిర్వహణ కానీ, మంచినీళ్ళ నిర్వహణ కానీ, వీధి దీపాల నిర్వహణ కానీ, ఈ రకంగా ప్రతిదాన్ని కూడా చూసుకుంటూ ప్రతి పట్టణానికి కూడా ఒక చెక్లిస్ట్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఒక 42 పాయింట్లు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ 42 అంశాల చెక్లిస్ట్ని తయారు చేసుకొని రాష్ట్రంలోని 141 పట్టణాలు, అధ్యక్ష ఒకసారి ఈ 141 పట్టణాల విషయం చెప్పే ముందు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, పరిపాలనా సౌలభ్యం కోసం, అధికార వికేంద్రీకరణ కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమే ఎన్నో రకాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది అధ్యక్ష. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగనంత వేగంగా పరిపాలనా సంస్కరణలు ఎన్నో అమలైనాయి అధ్యక్ష. ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ విషయంలో ఎన్నో రకాల సంస్కరణలు మన ముందుకొచ్చినాయి అధ్యక్ష. అప్పటిదాకా 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఈరోజు 33 జిల్లాలు అయింది అధ్యక్ష. అప్పటిదాకా కేవలం 59 పైచీలు కూడిన మరి రెవెన్యూ డివిజన్లు ఈరోజు మరొక 40 పెరిగినాయి అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, మరి మండలాలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలు పెరిగినాయి, తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. అదే మాదిరిగా అధ్యక్ష, ఈరోజు 68 మున్సిపాలిటీలు ఉన్న తెలంగాణ ఈరోజు 141 మున్సిపాలిటీలుగా మరి అవతరించింది అధ్యక్ష. ఈరోజు పట్టణ జనాభా మనం చూసినట్టయితే 44% దాదాపుగా 2011 సెన్సస్ ప్రకారం చూస్తే, 2021 ప్రకారం చూసినట్టయితే ఇంకెక్కువగా ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి పట్టణాభివృద్ధికి, పట్టణాల్లో మౌలిక వసతులకు ఉండే ప్రాముఖ్యతను ఈ విషయం చెప్తా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు దాదాపుగా మన మెజారిటీ ప్రజలు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. 2020-21 ప్రకారం లెక్కల ప్రకారం చూసుకుంటే అని అర్థమైనప్పుడు పట్టణాభివృద్ధికి, పట్టణ ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నది అనేది ఈ విషయంతో అర్థమవుతుందని నేను గౌరవ సభ్యులకి ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే మనకు మన హైదరాబాద్ మహానగరం ఏదైతే ఉన్నదో, హైదరాబాద్ మహానగరం ఈరోజు రాష్ట్రానికి ప్రధానమైన ఆర్థిక చోదక శక్తిగా ఉంది అధ్యక్ష. ఎకనామిక్ ఇంజన్గా మొత్తం రాష్ట్రాన్ని కూడా నడుపుతున్న ఒక శక్తిగా హైదరాబాద్ మహానగరం ఉంది అధ్యక్ష.
హైదరాబాద్ మహానగరం అంటే ఈరోజు కేవలం జిహెచ్ఎంసీ వరకు మాత్రమే పరిమితం కాలేదు అధ్యక్ష. ఫైనాన్స్ కమిషన్ కూడా మీరు చూసినట్టయితే, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా చూసినట్టయితే అందులో కూడా వారు జిహెచ్ఎంసీ అనే మాట వాడలేదు అధ్యక్ష. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ అనే మాటను ఫైనాన్స్ కమిషన్ వాడింది. గౌరవ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వారు కూడా హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ అనే మాటనే ప్రధానంగా వారు కూడా వాడడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలుగా 2014 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 2020 సంవత్సరం దాకా వరుసగా 5 సంవత్సరాలుగా మెర్సర్ అనే ఒక సంస్థ అధ్యక్ష, వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని పట్టణాలకు కూడా జీవన ప్రమాణాల మీద ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ మెర్సర్ అనే సంస్థ, విదేశీ సంస్థ అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు వరుసగా ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా భారతదేశంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా మన హైదరాబాద్ మహానగరాన్ని ఎంపిక చేస్తున్న విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్లో ఈరోజు పెట్టుబడులు మాత్రమే కాదు అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో జీవన ప్రమాణాలు కూడా పెంచాలి. వేగంగా పెరుగుతున్న మన నగరాన్ని మరిన్ని హంగులు కూడా అద్దాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ అంటే కేవలం జిహెచ్ఎంసీ అనే కోణంలో చూడకుండా హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ అంటే దాదాపుగా ఓఆర్ఆర్ దాకా, అవుటర్ రింగ్ రోడ్ దాకా విస్తరించి ఉన్న నగరాన్ని, అందులో ఉండే గ్రామ పంచాయతీలు కానీ, అందులోపల ఉండే మన ఇతర మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, అన్నింటిని కూడా హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ గానే భావిస్తూ ఈ ప్రభుత్వం మరి ఈ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆర్థిక మంత్రి గారికి, నా తరపున, మా శాఖ తరపున, హైదరాబాద్ నగర ప్రజల తరపున, గౌరవ హైదరాబాద్ ప్రజాప్రతినిధుల తరపున కూడా నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రధానంగా ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఇంతకుముందే నేను చెప్పినట్టు పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేము ఎంచుకున్న ప్రాధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి పట్టణంలో ఉండవలసిన కనీస మౌలిక వసతులు, అక్కడి మంచినీళ్ళు కానీ, అక్కడి రహదారులు కానీ, అక్కడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ, అక్కడ ఉండవలసిన పార్కులు కానీ, ఓపెన్ జిమ్నాజియమ్స్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ, అదే మాదిరిగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, అదే మాదిరిగా డంప్ యార్డులు కానీ, డ్రై రిసోర్స్ సెంటర్లు కానీ, అక్కడ ఉండవలసిన వెండింగ్ జోన్స్ కానీ, ఈ రకంగా దాదాపుగా ఒక 42 పాయింట్ల చెక్లిస్టు పెట్టుకొని ప్రతి పట్టణానికి కూడా ఈ హంగులు చేకూర్చాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే మరి ఈసారి పట్టణ ప్రగతి కార్యక్రమం మొదటి దఫా నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పల్లె ప్రగతి స్ఫూర్తితో నిరంతరంగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి వార్డులో ఉండే వార్డు కమిటీ సభ్యులను అంటే ప్రజలను కూడా భాగస్వాములను చేసుకుంటూ ముందుకు పోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. మాకు విశ్వాసం ఉంది అధ్యక్ష, కొత్తగా తీసుకొచ్చిన ఈ మున్సిపల్ చట్టం ద్వారా ప్రజలకు మెరుగైన పౌరసేవలు, పారదర్శకమైన పౌరసేవలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష. మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, టీఎస్ఐ పాస్ అనే విధానం ఈరోజు కేవలం మన రాష్ట్రంలోనే కాదు మన దేశం మొత్తంలో కూడా ప్రాచుర్యం పొందింది అధ్యక్ష. నీతి ఆయోగ్ మొత్తం అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసింది అధ్యక్ష. మీరు టీఎస్ఐ పాస్ను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించుకోండి, సత్వర అనుమతులు, అవినీతి రహితంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి నీతి ఆయోగ్ అందరికీ చెప్పింది అధ్యక్ష. టీఎస్ఐ పాస్నే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పురపాలక విభాగంలో కూడా టీఎస్ బి పాస్ అనే విధానాన్ని, బిల్డింగ్ పర్మిషన్స్ కోసం వేగవంతంగా 1 రూపాయి లంచమిచ్చే అవసరం లేకుండా పట్టణాల్లో పేదలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, ఇంకా ఇతరులు కానీ, ఎవరే కానీ ఒక భవన నిర్మాణం చేపట్టాలి అంటే రూపాయి లంచమిచ్చే అవసరం లేకుండా తేవాలనే ఒక ఆశయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మ్యాండేట్గా ఇచ్చినారో దాన్ని తీసుకొని స్ఫూర్తిగా టీఎస్ బి పాస్ను కూడా లాంచ్ చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే మాసం 2 ఏప్రిల్ నుంచి దీన్ని మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే, లేదా శాసనసభ అంటే, లేదా మనం మంచి పరిపాలన అంటే కేవలం పద్దులు, లెక్కలు, కోట్ల రూపాయలు కేటాయించడం అది మాత్రమే కాదు అధ్యక్ష. ఒక మంచి విధానాన్ని తీసుకుని రావడం వల్ల, ఒక మంచి విధానాన్ని ప్రజలకు అందించడం వల్ల దానివల్ల జరిగే లబ్ధి కూడా 2,00,000 కోట్లతో సమానమనే మాటను కూడా గౌరవ సభ్యులకు నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దయచేసి టీఎస్ బి పాస్ ప్రారంభించే క్రమంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలవెత్తినా, ఎక్కడైనా ఏమైనా చికాకులు, ఎక్కడైనా ఏమన్నా మేము ఆశించనివి, ఊహించనివి జరిగినా గౌరవ సభ్యులందరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిర్మోహమాటంగా దయచేసి ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, దృఢ సంకల్పంతో ఈ కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది, జవాబుదారీతనాన్ని ఆశిస్తూ ఉంది. ఒకవేళ మేము చట్టం తెచ్చినప్పుడే చెప్పాము అధ్యక్ష, ఒకవేళ ఎక్కడన్నా కౌన్సిలర్లను తొలగించాల్సి వస్తే,
పదవీ చ్యుతులను చేయాల్సి వస్తే యూనివర్సిటీలో అక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల నుంచే ప్రారంభిస్తామనే మాటను కూడా చెప్పిన సంకల్పం ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు అధ్యక్ష, కానీ సమయాభావం, అదే మాదిరిగా గౌరవ సభ్యులు కూడా చాలామంది చాలా ప్రశ్నలు కూడా అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ముఖ్యంగా మిత్రులు జాఫర్ హుసేన్ గారు కానీ ఇంకా ఇతర శాసనసభ్యులు వివేక్ గారు కానీ చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. హైదరాబాద్ విషయంలో ఒక రెండు మూడు విషయాలు ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం 10,000 కోట్లు ఈ సంవత్సరం ఎందుకు హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ కేటాయించింది, ఏమిటి ఈ ప్రభుత్వ ఆలోచన విధానం అంటే, చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. ఏ రకంగానైతే ఒక మిషన్ మోడ్లో అటు సాగునీటి ప్రాజెక్టులను కానీ ఇటు తాగునీటి ప్రాజెక్టులను కానీ పవర్ ప్రాజెక్టులను కానీ ఏ రకంగా గడిచిన 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్టీయర్ చేసినారో, ముందుకు తీసుకొని పోయినారో, అదే పద్ధతుల్లో మిషన్ హైదరాబాద్ అనే ప్రణాళికను ముందుకు తీసుకొని పోయి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 10,000 కోట్లు అంటే 50,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో దాని సహకారం తప్పకుండా ఈ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి కూడా నేను హైదరాబాద్ ప్రజలకి, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఏం తీసుకుంటాం ఇందులో, ఈ 50,000 కోట్లు ఏ రకంగా ఖర్చు పెట్టబోతా ఉన్నామంటే చాలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం అధ్యక్ష. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ ఆధ్వర్యంలో, అదే రకంగా ఇతర ప్రైవేట్ కన్సల్టెంట్ల ఆధ్వర్యంలో, ఏ రకంగానైతే మనం పోయిన టర్ములో మొత్తం శివారు నియోజకవర్గాలు, శివారు మున్సిపాలిటీలు ఏవైతే గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైనాయో అంతటికీ కూడా ఒక 1,700 కోట్ల రూపాయలతో మంచినీటి అందించాం అధ్యక్ష. ఉదయం మిత్రులు వివేకానంద గారు మాట్లాడుతూ ఒకప్పుడు నిజాంపేటలో బాచుపల్లిలో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, ఈరోజు రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి లేదా రోజు తప్పించి రోజు వస్తూ ఉన్నాయని చెప్పినారు అధ్యక్ష. అదే మాదిరిగా అదే స్ఫూర్తితో ఏకకాలంలో ఒకటేసారి మిషన్ మోడ్లో హైదరాబాద్ చుట్టూ ఉండే శివారు ప్రాంతాల అన్నింటిలో కూడా సివరేజ్ వ్యవస్థను కూడా పూర్తిగా ఆధునీకరించాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికే షా కన్సల్టెంట్స్ అనే సంస్థ హైదరాబాద్ మాస్టర్ సివరేజ్ ప్లాన్, ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని ప్రాంతాలకు కూడా ఒక మాస్టర్ సివరేజ్ ప్లాన్ని తయారు చేసింది అధ్యక్ష. దాన్ని తప్పకుండా అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంతోపాటు మంచినీళ్ళ విషయంలో మీకు తెలుసు అధ్యక్ష, రాష్ట్రంలోని పల్లె పట్టణం అనే వ్యత్యాసం తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా అమలు చేశాం అధ్యక్ష. ఎక్కడన్నా చిన్న లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా వాటిని కూడా పూర్తి చేసి ప్రజలకిచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక 38 పట్టణాల్లో ఏదైతే మేము గతంలో ఈ అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినామో అది కొన్ని కారణాల వల్ల ఫైనాన్షియల్ క్లోజర్ కాకపోవడం వల్ల, ఆ ఏజెన్సీ వచ్చిన ఇబ్బందుల వల్ల ఆగిపోయింది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఒక 800 కోట్ల రూపాయలు గౌరవ ఆర్థిక మంత్రి గారు మొన్ననే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ 800 కోట్ల రూపాయలతో ఆ 38 పట్టణాలు ఎక్కడెక్కడైతే షాద్నగర్ లాంటి పట్టణం, ఇంకా జడ్చర్ల లాంటి పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ కార్యక్రమాలు ఆగిపోయినాయో వాటిని కూడా తప్పకుండా సాధ్యమైనంత వేగంగా రాబోయే కొన్ని నెలల కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్లో భాగంగా ప్రజా రవాణాకు పెద్దపీట వేస్తూ ఈరోజు హైదరాబాద్ మెట్రో రైలు ఏదైతే విజయవంతంగా ప్రతిరోజు 4 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులతో విజయవంతంగా సాగుతూ ఉందో దాన్ని విస్తరిస్తాం అధ్యక్ష. తప్పకుండా అటు ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తాం, 2వ దశ మెట్రోను కూడా చేపడతాం, దాంతోపాటు ట్రామ్ లాంటి వ్యవస్థను, ఎలివేటెడ్ ట్రామ్ని కూడా ఏదైతే ఐటీ కారిడార్లో ఈరోజు విపరీతమైన కంజెషన్తో బాధపడతా ఉన్నామో ఆ ప్రాంతంలో ట్రామ్స్ లేదా ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కూడా తేవాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా ప్రజా రవాణా కానీ, మంచినీరు కానీ, మురుగునీటి నిర్వహణ కానీ మిత్రులు చాలామంది మాట్లాడినారు అధ్యక్ష. జాఫర్ హుసేన్ గారు మాట్లాడుతూ పార్కింగ్ల గురించి మాట్లాడినారు ఖిల్వత్లో. అధ్యక్ష, దాదాపుగా 40 పైచిల్కు మల్టీలెవెల్ పార్కింగ్లను కూడా అతి త్వరలోనే పిలవబోతా ఉన్నాం, వాటిని కూడా తప్పకుండా చేపడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఖిల్వత్ గురించి చెప్పారు, ఖిల్వత్ ఆల్రెడీ పూర్తయింది. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా, హైదరాబాద్ ఎంపీ గారు కూడా మరి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా పిలిచి వారిని కూడా ఆహ్వానించి ఫౌండేషన్ కూడా వేయాలనుకుంటా ఉన్నాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే జరిగిందో అందులో భాగంగా హైదరాబాద్లో పారిశుద్ధ్యాన్ని పెంచేదానికి గతంలో 3,500 మెట్రిక్ టన్ల చెత్త ఆనాడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కలెక్ట్ చేస్తూ ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 3,000 పైచిలకు ఆటోలు ప్రవేశపెట్టిన తర్వాత, స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ఆ కలెక్షన్ రెట్టింపు అయింది అధ్యక్ష. ఆనాడు 3,500 మెట్రిక్ టన్ల చెత్త ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంటే, సేకరిస్తూ ఉంటే ఈరోజు 7,000 టన్నుల దాకా దాదాపుగా చెత్త జిహెచ్ఎంసీ సేకరిస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ప్రతిరోజు మరి ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా చెత్తను ఇంకా మెరుగ్గా, పారిశుద్ధ్యం నిర్వహణను
మెరుగ్గా చేయాలనేది అయితే సూచించారో గౌరవ సభ్యులు జాఫర్ గారు, తప్పకుండా అవసరమైన చోట రీడిప్లాయ్ కరెంగే జహాం కహీ భీ జరూరత్ పడే. హమ్ లోగ్ సీఆర్ఎంపీ మే కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ మే హమ్నే జో ప్రోగ్రామ్ లియా 710 కిలోమీటర్ కా, ఉస్మే శానిటేషన్ భీ ప్రైవేట్ ఏజెన్సీ కో దియా గ్యా. జహాం పే భీ వో లోగ్ కో రీడిప్లాయ్ కరనే కా జో మౌకా హమే మిలేగా, శానిటేషన్ స్టాఫ్ కో రీడిప్లాయ్ కరనే కా, వహాన్ సే హటా కే ఇంటర్నల్ కాలనీస్ యా కహీ ఔర్ రీడిప్లాయ్ కరనే కా మౌకా మిలేగా, జరూర్ కరెంగే ఆప్. ఆప్ ఇస్పే బేఫికర్ రహియే క్యూంకి పూరి తరహ సే గవర్నమెంట్ కి నిగరానీ ఇస్ బాత్ పే హై. మే ఆప్కో యకీన్ దిలాతా హూం కి హమ్ ఇస్ బాత్ పే పూరి తరహ సే తైనాత్ హై. ఇస్కే అలావా ఆప్నే కహా రెగ్యులర్ డీసిల్టేషన్ కీజియే, హమ్నే యాన్యువల్ మెయింటెనెన్స్ కే లియే దే దియా డీసిల్టేషన్, నా సిర్ఫ్ మాన్సూన్ కే టైమ్ పే బల్కి పూరే సాల్ మే యాన్యువల్ మెయింటెనెన్స్ కే లియే హమ్నే కరీబ్ కరీబ్ 340 జో వర్క్ హై 41 crore రూపే కే సాథ్ హమ్నే శాంక్షన్ భీ కర్ దియా ఔర్ కామ్ చల్ రహే హై, కామ్ జారీ హై. ఇస్కే అలావా రోడ్ వైడనింగ్ మే భీ 98 రోడ్స్ హావ్ ఆల్రెడీ బీన్ టేకెన్ అప్ ఫర్ రోడ్ వైడనింగ్, ఉస్మే షాయద్ ఆప్నే జో జిస్ రోడ్ కా జిక్ర కియా ఓ భీ ఉస్మే హోగా, ఉస్మే సే 16 హమ్నే కంప్లీట్ కియా ఔర్ ఉస్మే సే 11 చార్ మినార్ జోన్ మే హై. ఇస్కే అలావా 20 ఔర్ రోడ్ కంప్లీషన్ కే బహుత్ కరీబ్ హై. ఇస్కే అలావా బాకీ 62 రోడ్ జో హై వో భీ అభీ హమ్ టేక్ అప్ కరేంగే. బహదూర్పురా ఫ్లైఓవర్ కి భీ ఆప్నే బాత్ కియా, SRDP కి భీ ఆప్నే బాత్ కియా, ఇస్మే అభీ తో శురువాత్ తో హమ్నే కియా 3-4 పియర్ తో డాల్ దియే బట్ స్పీడ్ అప్ కరేంగే. మే హైదరాబాద్ ఎంపీ సాహబ్ కే సాథ్ ఔర్ బాకీ ఆప్కే లీడర్ సాహబ్ కే సాథ్ భీ మే బైఠ రహా హూం వెడ్నెస్డే కే దిన్, జరూర్ ఇస్పే హమ్ ఏక్ బార్ ఫిర్ సే రివ్యూ కర్కే తేజీ సే ఆగే బఢాయేంగే. చార్ మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ కా భీ ఆప్నే జిక్ర కియా, 95% జో హై ఇన్నర్ రింగ్ రోడ్ కా కామ్ పూరా హో గయా, ఉస్మే వైడనింగ్ భీ పూరా హో గయా. ఇస్కే అలావా వహాన్ పే కర్బింగ్ జో కన్స్ట్రక్షన్ కర్నా థా, ఫుట్పాత్ గ్రానైట్ పేవింగ్ డక్ట్ స్ట్రీట్ స్కేపింగ్ బాకీ జితనా భీ కర్నా థా 16 crore రూపాయా హమ్నే ఖర్చ్ కియా ఔర్ ఇస్సే బఢకర్ అగర్ జరూరత్ పడా తో ఔర్ 25-30 crore ఔర్ ఖర్చ్ కర్నే కే లియే భీ హుకూమత్ తయార్ హై. ఆప్ బేఫికర్ రహియే, చార్ మినార్ జో హై హైదరాబాద్ కి శాన్ హై, తో హమారీ సబ్ హమారే సబ్కే లియే భీ ఆజ్ చార్ మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ కా హమ్ సభీ లోగ్ సమజ్తే హై అహమియత్ ఇస్కా, సో జరూర్ ఇస్పే భీ హమ్ అగర్ జరూరత్ పడా తో ఔర్ భీ పైసే దేకే ఇస్కో ఆగే లే జాయేంగే, మే వాదా కర్తా హూం ఆప్సే. వాటర్ సప్లై కా ఆప్నే బాత్ కియా, మేరే జహాన్ తక్ మేరా ఇత్తలా హై కోయి వాటర్ సప్లై మే కోయి షార్టేజ్ కి తో కోయి ప్రాబ్లమ్ నహీ హై ఫిల్హాల్ తో, అగర్ జరూరత్ పడా తో ఎమర్జెన్సీ పంపింగ్ అగర్ జరూరత్ పడా తో, అగర్ జరూరత్ పడా తో ట్యాంకర్స్ కి భీ అగర్ ఇంతజామ్ కర్నే కి కోయి ఆప్కో అగర్ కోయి కమీ కహీ మహసూస్ హుయీ తో హమే బతాయియే, హమారే మెట్రో వాటర్ వర్క్స్ కే MD సాహబ్ భీ యహీ పే హై, హమ్ జరూర్ ఉస్పే భీ ఇమీడియట్లీ అమలావరీ కరేంగే ఔర్ ఇమీడియట్లీ ఆప్కో పానీ కా రాహత్ జహాన్ ఆప్ కహీ భీ మసలా హై వహాన్ పే భీ రాహత్ హమ్ లా దేంగే, మే ఆప్సే వాదా కర్తా హూం. గౌరవనీయులు వివేకానంద్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష పాత వాటర్ పాత పైప్ లైన్లను మార్చాలి శేర్లింగంపల్లి ప్రాంతంలో, అదే మాదిరిగా ఇంకా మా కుత్బులాపూర్ నియోజకవర్గంలో అన్నారు అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు షా కన్సల్టెంట్స్ వారు అధ్యక్ష మొత్తం హైదరాబాద్ సివరేజ్ ప్లాన్ యొక్క కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు, దాన్ని తప్పకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిబద్ధతతో అమలు చేస్తుంది, కాకపోతే ప్రజలు సహకరించాలి, ఎందుకంటే ఒకసారి మనం మళ్ళీ ఈ అండర్గ్రౌండ్ పైప్ లైన్లు వేయాలి అంటే మొత్తం రోడ్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఛిద్రం అవుతాయి, కాబట్టి ప్రజలకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది, కాబట్టి సమయాన్ని చూసుకొని డెఫినెట్గా ఏది కరెక్ట్ టైం అనుకుంటే, ఎందుకంటే మాన్సూన్ ముందు చేయడం కరెక్ట్ కాదు, వర్షాకాలం ముందు చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి వర్షాకాలం ముగిసిన తర్వాతనన్నా టేకప్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది, తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్షం. వారు చెప్పారు అధ్యక్ష, మన నగరం అనే కార్యక్రమం గతంలో టౌన్ హాల్ మీటింగ్లు 2017-18 హైదరాబాద్లో చాలా చేశాము అధ్యక్ష, తప్పకుండా దాన్ని కొనసాగిస్తాం, ప్రజలతో నేరుగా సంభాషించి ప్రజలను భాగస్వాములను చేసే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆలోచననే, కాబట్టి వారి ప్రేరణతో దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. కొత్తగా మున్సిపల్ వార్డులను డివిజన్లను పెంచాలని వివేకానంద్ గారు కోరారు అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష, ఎందుకంటే జనాభా పెరిగింది 5 ఏళ్ల కిందటికి, ఇప్పటికీ పట్టణీకరణ వేగంగా జరుగుతున్నది, తప్పకుండా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అధ్యక్ష, ఆలోచించిన తర్వాత అందరితో చర్చించిన పిదపనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా నేను గౌరవ శాసనసభ్యుడికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా కొన్ని రెవెన్యూ సమస్యల గురించి కూడా వారు చెప్పారు అధ్యక్ష, ఉన్నాయి అధ్యక్ష. జీవో నంబర్ 58లో ఒక్క హైదరాబాద్లోనే 100,000 పట్టాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లని కొన్ని చోట్ల ఇంకోటని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష, తప్పకుండా వాటిని కూడా టేక్ ఓవర్ చేస్తాం అధ్యక్ష, టేకప్ చేస్తాం అధ్యక్ష. గౌరవనీయులు రాజాసింగ్ గారు చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, కానీ ఇప్పుడు మరి కనబడడం లేదు అధ్యక్ష ఎక్కడున్నారో, కానీ తప్పకుండా వారు లేకపోయినా వారు టీవీలో చూస్తారు కాబట్టి వారికి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. వారు అడిగారు అధ్యక్ష, హైదరాబాద్ రోడ్లని రోడ్ వైడనింగ్ మీద దృష్టి పెట్టమన్నారు, తప్పకుండా దృష్టి పెడతాం అధ్యక్ష, తప్పకుండా వారు కోరుకున్న దానికంటే తప్పకుండా మెరుగ్గా చేస్తాం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా
తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిబద్ధతతో ఆ పని చేస్తుందని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా ఒక హెరిటేజ్ బిల్డింగ్ గురించి చెప్పారు అధ్యక్ష. మోడల్ ఫిష్ మార్కెట్ కడుతున్నారు మా దగ్గర బేగం బజార్లో, కానీ ఒక పక్కన హెరిటేజ్ బిల్డింగ్ ఉందన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. తప్పకుండా తప్పకుండా దాని విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దీంతోపాటు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ల్యాండ్ యూస్ కన్వర్షన్ల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష, అర్బన్ గ్రోత్, పట్టణీకరణ అనేది చాలా డైనమిక్గా జరుగుతూ ఉండే కార్యక్రమం అధ్యక్ష. పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉంది, అర్బనైజేషన్ కానీ సబర్బనైజేషన్ కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి డెఫినెట్గా ఒక స్టాటిక్ మాస్టర్ ప్లాన్ అంటూ రూపొందించడం కష్టమైనప్పటికీ మాస్టర్ ప్లాన్స్ అనేది ఉండాలి. వరంగల్ మాస్టర్ ప్లాన్ మొన్ననే గౌరవ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అదేవిధంగా ఇతర వరంగల్ శాసనసభ్యులు, మా చీఫ్ విప్ గారు అందరి సమక్షంలో ఆమోదించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదానికి, కేబినెట్ ఆమోదానికి పంపించాం అధ్యక్ష. అదే రకంగా అన్ని పట్టణాలకు కూడా మాస్టర్ ప్లాన్లు డ్రా చేస్తూ ఉన్నాం అధ్యక్ష, డీటెయిల్డ్గా తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ విషయంలో ఒక కమిటీ ఉంటుంది బట్టి గారు, ఆ కమిటీ ఏదైతే మాకు సిఫారసు గవర్నమెంట్కి పంపుతుందో దాని ఆధారంగా సర్వసాధారణంగా వాటికి అప్రూవల్స్ ఇస్తూ ఉంటాం. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యావరణ ప్రేమికుడు కాబట్టి ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు మాకు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే విధంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి తప్ప వేరేదేమీ కాదు. తప్పకుండా ఏమైనా పెండింగ్లో ఉండింటే, అనవసర జాప్యం ఏమైనా జరుగుతుంటే తప్పకుండా ఎకనామిక్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరిస్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు గౌరవనీయులు గణేష్ గుప్తా గారు శాటిలైట్ టౌన్షిప్స్ పెడితే బాగుంటుంది, హైదరాబాద్లో మరి కంజెషన్ తగ్గుతుందన్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పటికే ఒక ముసాయిదాన్ని తయారు చేసింది అధ్యక్ష, ఒక డ్రాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీని తయారు చేసింది. కేబినెట్ ఆమోదంతో తప్పకుండా దాన్ని కూడా ముందుకు తీసుకొని వస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా శంషాబాద్ విమానాశ్రయం వైపు కూడా అదనంగా మీరు ఫ్లైఓవర్లు కూడా నిర్మాణం చేయండి అన్నారు అధ్యక్ష. ఇప్పటికే అవి నిర్మాణంలో ఉన్నాయి, తప్పకుండా వాటిని ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. వాటితో పాటు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, ఇంకా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్పారు కిషన్ రెడ్డి గారు. తప్పకుండా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించడమే కాదు అధ్యక్ష, చాలా కఠినంగా అవసరమైతే నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎక్కడైనా ఏమైనా మరి లోటుపాట్లు ఉన్నా తప్పకుండా గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పట్టణ ప్రగతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం గౌరవ కౌన్సిలర్లకి ఇంకా చైర్మన్లకి వారి విధులను మాత్రమే కాదు నిధుల విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు అధ్యక్ష. నెల నెల టంచనుగా ఏ రకంగానైతే రూరల్ లోకల్ బాడీస్కి, గ్రామీణ గ్రామ పంచాయతీలకి 339 కోట్లు కేటాయిస్తున్నారో, అదే పద్ధతుల్లో అర్బన్ లోకల్ బాడీస్ కంటే మున్సిపాలిటీలకు కూడా 148 కోట్లు విధిగా ఇస్తామనే మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు కూడా దానికి తగిన విధంగా మాకు బడ్జెట్ని కూడా కేటాయించినారు అధ్యక్ష. కాబట్టి పట్టణ ప్రగతిని నిరంతరంగా కొనసాగిస్తాం, ఆ స్ఫూర్తి తప్పకుండా మరి ఏదైతే మొన్న కనబడిందో దానికి నిరంతరంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా వారు చెప్పారు అధ్యక్ష, విలీన ప్రాంతాలు, విలీనమైన గ్రామాలు లేదా విలీనమైన శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలో వాటిని బాగా డెవలప్ చేయండి అన్నారు. మన చట్టంలోనే స్పష్టత ఉంది అధ్యక్ష, బడ్జెట్లో మున్సిపల్ బడ్జెట్లో తప్పకుండా 1/3 ఆఫ్ మున్సిపల్ బడ్జెట్ షుడ్ గో టు మర్జ్డ్ ఏరియాస్ అనే మాట మనం చట్టంలోనే పెట్టుకున్నాం అధ్యక్ష. కాబట్టి ఆ విషయంలో గౌరవ శాసనసభ్యులు ఎక్కడి వారు అక్కడ మీరు నెక్స్ట్ టైం తయారయ్యే బడ్జెట్లో, మున్సిపల్ బడ్జెట్లో మీరు భాగస్వాములు కండి. చట్టం విషయంలో కూడా మీరు కూడా దయచేసి ఒకసారి చూసుకోండి, బడ్జెట్ రూపకల్పనలో ఏ రకమైన కార్యక్రమాలు అయితే చేయాల్సి ఉందో, 10% మున్సిపల్ బడ్జెట్ను పచ్చదనం కోసం, గ్రీన్ యాక్షన్ ప్లాన్ కోసం, తప్పకుండా 1/3 బడ్జెట్ను శివారు ప్రాంతాల కోసం, విలీన గ్రామాల కోసం కేటాయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి దాన్ని గౌరవ ప్రజాప్రతినిధులు కూడా అందులో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా వారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష, బిల్డింగ్ పర్మిషన్లు కొన్ని గతంలో ఏవైతే మరి ఇవ్వకపోయినప్పటికీ బిల్డింగులు కట్టుకున్నారో, బీఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నారో దాన్ని చూడమన్నారు అధ్యక్ష. తప్పకుండా కోర్టు పరిశీలనలో ఉంది, పరిశీలిస్తామని చెప్పి నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా నన్నపనే నరేందర్ గారు కూడా వరంగల్ పట్టణానికి సంబంధించి మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి అడిగారు అధ్యక్ష. ఇప్పటికే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు పోడం వీరయ్య గారు ఒక కట్మోషన్లో మరి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు సంబంధించి అడిగారు అధ్యక్ష. దానిలో చాలా స్పష్టంగా ఇందాక నేను చెప్పినట్టు 1700 కోట్ల రూపాయలతో ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో మంచినీటి ప్రణాళికను తీసుకున్నాం. మురుగునీటి నిర్వహణకు సంబంధించి కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఆ విషయంలో దయచేసి గౌరవ సభ్యులు ఎవరికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక పరిశ్రమలు, ఐటీ, మైన్స్ విషయానికి వచ్చినట్టయితే సార్, చౌటుప్పల్ చండూరే కాదు సార్, 38 మున్సిపాలిటీలు ఏవైతే గతంలో
మంచినీళ్ళ అర్బన్ మిషన్ భగీరథలు ఆగిపోయినాయో, వర్క్లు సగం ఆగిపోయినాయో, వాటన్నింటిని కూడా ఈ బడ్జెట్లో డబ్బులు పెట్టుకున్నాం, తప్పకుండా ముందుకు తీసుకుని పోతాం. చండూరు విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్వయంగా రివ్యూ చేసినారు, అక్కడ స్థానిక డీఈ గారితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడినారు. తప్పకుండా అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని కవర్ చేసే బాధ్యత మాది రాజగోపాల్ రెడ్డి గారు. ఆ విషయంలో మీకేం అనుమానం వద్దు. పరిశ్రమల విషయంలో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, టీఎస్ ఐపాస్ ఇప్పటికే నేను చెప్పినట్టు దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఈఓడిబిలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, సరళతర బిజినెస్ ర్యాంకింగ్స్లో కూడా మనం భారతదేశంలో అగ్రభాగాన ఉన్నాం. పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడ ఉండే రాజకీయ స్థిరత్వం కానీ, శాంతి భద్రతలు కానీ, అదే రకంగా ఇక్కడున్న ఆకర్షణీయమైన విధానాలు కానీ అన్నింటి దృష్ట్యా మన దగ్గరికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండంగా పెట్టుబడులు ముందుకొస్తూ ఉన్నాయి అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో నేను ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజకీయ స్థిరత్వం, ఒక దృఢచిత్తం కలిగిన నాయకుడు, కార్యదక్షత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారి రూపంలో మనం ఉండడం వల్లనే, ఈ రకమైన ఒక అట్రాక్టివ్నెస్ కూడా మన ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి కూడా వచ్చింది. దానిలో ఇతర పార్టీ సభ్యులు కూడా ఎక్కడా కూడా ఈ విషయంలో వారు ఎలాంటి ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష, చాలా రకాల ఆరోపణలు నీలాప నిందలు చాలా ఉంటాయి అధ్యక్ష. కానీ ఇక్కడ అలాంటి వాతావరణం లేకుండా, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో, పరిశ్రమల స్థాపన విషయంలో సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీకరణ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, వీటన్నింటి ద్వారా తెలంగాణ తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్న విధంగా, ప్రజలు కోరుకుంటున్న విధంగా కోటి ఎకరాల మాగాణంగా మారబోతా ఉంది అధ్యక్ష. కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణ మారిన తర్వాత తప్పకుండా అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఈ రంగం మీద దృష్టి సారించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, గ్రీన్ రెవల్యూషన్, రెండవ హరిత విప్లవం తెలంగాణలో మనం చూడబోతా ఉన్నాం. పింక్ రెవల్యూషన్, గొర్రెల పెంపకం కార్యక్రమంతో ఈరోజు మాంసం ఉత్పత్తిలో కూడా తెలంగాణ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రం కాబోతున్నది. పింక్ రెవల్యూషన్ మనం చూడబోతా ఉన్నాం. వైట్ రెవల్యూషన్, తెలంగాణలో పాడి పరిశ్రమకి ఇస్తున్న ప్రోత్సాహంతో తప్పకుండా ఒక శ్వేత విప్లవం కూడా రాబోతున్నది. వైట్ రెవల్యూషన్ కూడా ఇక్కడ చూడబోతా ఉన్నాం. అదే మాదిరిగా బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం, మనం ఫిషరీస్కి ఇస్తున్న ప్రాధాన్యతతో, ఈరోజు మత్స్య సంపదకి ఇస్తున్న ప్రాధాన్యతతో తప్పకుండా తెలంగాణలో ఈ నాలుగు రకాల విప్లవాలు రాబోతా ఉన్నాయి. ఈ నాలుగు రకాల విప్లవాలు కూడా వాల్యూ ఎడిషన్ మనం చేసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కూడా ఒక మంచి పాలసీని తీసుకొచ్చాం అధ్యక్ష. మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరెనిక కలిగిన ఎన్నో కంపెనీలు, చదవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష, మరి అందరి ఓపిక కూడా నేను పరీక్ష పెట్టదలుచుకోలేదు, చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో చాలా వస్తూ ఉన్నాయి. మిత్రులు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరి గౌరవ శాసనసభ్యులు దాదాపు 95-96 మంది ఉన్నారు అధ్యక్ష. వారందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇటు వ్యవసాయ శాఖతో, అదే మాదిరిగా పశుసంవర్ధక శాఖతో, ఇంకా ఇతర ప్రభుత్వ విభాగాలతో కోఆర్డినేట్ చేసుకొని ఆహార శుద్ధి పరిశ్రమను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్కి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. అవసరమైతే ఐకేపీ మహిళలను కూడా కలుపుకొని గ్రామీణాభివృద్ధి శాఖతో సంయుక్తంగా కలిపి వారితో కూడా మరి సంయుక్తంగా పనిచేసి వారికి కూడా ఉపాధి అవకాశాలు సృష్టించాలనే ఒక మంచి ఆలోచనను కూడా ప్రభుత్వం రూపొందిస్తున్నదనే మాట కూడా నేను మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరమే చూసినట్టయితే మేము ప్రధానంగా ఒక 4-5 రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. భారతదేశంలో 8.9% గ్రోత్ రేట్ ఉంటే మనం 16.89%తో ముందుకు పోతున్నాం. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కంటే కూడా రెట్టింపు వేగంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. గడిచిన సంవత్సరం అయితే మనం బెంగళూరును కూడా దాటినాం అధ్యక్ష. ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్లో, ఇది నేను చెప్తున్న మాట కాదు భట్టి గారు, ఇది జేఎల్ఎల్ లాంటి సంస్థలు, నైట్ ఫ్రాంక్ లాంటి సంస్థలు ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా హైదరాబాద్ను పేర్కొనడమే కాకుండా బెంగళూరును కూడా ఆఫీస్ స్పేస్లో గడిచిన సంవత్సరం మొత్తంలో మొట్టమొదటిసారి చరిత్రలో హైదరాబాద్ దాటింది అధ్యక్ష. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే ఐటీ రంగంలో వస్తున్న పెట్టుబడుల వల్ల ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఐటీ రంగం వల్ల లాభం ఏమంటే ప్రత్యక్షంగా ఒక 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉండొచ్చు, కానీ పరోక్షంగా దాదాపుగా 15 లక్షల మంది ఈ రంగం మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. హాస్పిటాలిటీ కానీ, ఇంకా ఇతర సెక్టర్స్ కానీ. కాబట్టి ఈ రంగంలో వస్తున్న మార్పుల వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ, హాస్పిటాలిటీ కానీ, ఇంకా ఇతర సేవా రంగంలో, సర్వీసెస్ సెక్టర్లో మంచి వృద్ధి రేటు ఉంది. దానివల్ల మన ట్యాక్సేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరింత ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేవలం పశ్చిమ హైదరాబాద్లోనే కాకుండా తూర్పు హైదరాబాద్లో కూడా ఈరోజు ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో కూడా ఐటీ రంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడ మూసుకుపోయిన పరిశ్రమలు ఉన్నాయి, నాచారం, ఇంకా మల్లాపూర్ ఆ ప్రాంతంలో, వాటన్నింటిలో కూడా ఐటీ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తొందరలోనే కొన్ని శుభవార్తలు వచ్చేటట్టున్నాయి అధ్యక్ష, తప్పకుండా మీతో పంచుకుంటామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను.
అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, కేవలం తూర్పు పశ్చిమం అని కాదు హైదరాబాద్కు నలువైపులా ఐటీ ఉండాలి. హైదరాబాద్లోనే కాదు వరంగల్లు, కరీంనగరు, మహబూబ్ నగరు, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో కూడా ఐటీని విస్తరించాలని చెప్పారు అధ్యక్ష. వారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకే ఈరోజు ఒక వరంగల్లో టెక్ మహీంద్రా కానీ, సైంట్ కానీ, మొన్నటికి మొన్న ఇంకా ఇతర సంస్థలు కానీ ఇబ్బడి ముబ్బడిగా ముందుకొస్తూ ఉన్నాయి. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష, అన్ని ఐటీ టవర్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. అన్ని 5 పట్టణాల్లో, ఖమ్మం పట్టణంతో సహా 5 ప్రాంతాల్లో, 5 పట్టణాల్లో కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఇంకా కూడా జనగామ లాంటి పట్టణాల్లో, హుజూరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా ఈరోజు చిన్న చిన్న బీపీఓలు కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా, ఇతర పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకుని పోతాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇంకా 4 రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష. వరంగల్లో భారతదేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కును మనం ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నాం అధ్యక్ష. దానిలో కూడా పురోగతి ఉంది అధ్యక్ష. దాదాపు ఒక 4 కంపెనీలు, అందులో ముఖ్యంగా యంగ్ వన్ అనే కంపెనీ ఒకటే ఒక్క కంపెనీ అధ్యక్ష. దాదాపు 1,000 కోట్ల పెట్టుబడి, 12,000 మందికి ఉపాధి, దాదాపుగా మరి బ్రహ్మాండంగా 8 ఫ్యాక్టరీలు వారు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన కంపెనీ. ఇది పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. వారు ప్రపంచంలో వారు కేవలం 4 చోట్ల కార్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష, ఫ్యాక్టరీలు ఉన్నాయి. వియత్నాంలో, బంగ్లాదేశ్లో, కొరియాలో, తర్వాత మళ్ళీ భారతదేశంలో పెడతా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా వరంగల్కి దానివల్ల కేఎంటీపీకి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కి కొత్త ఊపు వస్తుందనే విశ్వాసం కూడా నాకు ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఇతర సంస్థలు, 18 ఇతర సంస్థలు కూడా ఇప్పటికే మాతో ఎంఓయూ చేసుకున్నాయి. దాన్ని ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. భారతదేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్లో ఉంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని పెట్టే ప్రయత్నం ఈరోజు ఇక్కడే హైదరాబాద్ సమీపంలో హైదరాబాద్ ఫార్మాసిటీ రూపంలో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇందాకే నేను చెప్పాను అధ్యక్ష, మనకు ఒక మంచి కల్చర్ అయితే తెలంగాణలో ఉంది అధ్యక్ష. రాజకీయాలు, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో, పారిశ్రామికీకరణ విషయంలో ఇప్పటిదాకా ఎవరు అడ్డం రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను అధ్యక్ష, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు మరి వారికి ఏమైనా అనుమానాలు, అపోహలు ఉంటే మమ్మల్ని అడగవచ్చు, కానీ అడగకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్ట్ నాపండి, అలా అన్ని క్లియరెన్స్లు ఇచ్చారు ఇప్పటికే. పర్యావరణ అనుమతులతో సహా అన్ని ఇచ్చారు అధ్యక్ష. మనం మొదలుపెట్టడమే తరువాయి. ఈ తరుణంలో వెళ్ళి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆ ప్రాంతానికి సంబంధించిన వారు ఆ ప్రాజెక్ట్ నాపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఫార్మాసిటీ పూర్తయితే, మాకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, మాకు వేరే ఉద్దేశాలు, వేరే ఎజెండాలు లేవు. ముఖ్యమంత్రి గారు మాతో చెప్పిన మాట, ఒక అమెరికాకు పోతే, యూరోప్లో ఏదైనా దేశానికి పోతే ఒక ఫార్మా ఇండస్ట్రీ అక్కడ ఉంటే, దగ్గరికి పోయేదాకా తెలియదు అక్కడ ఇండస్ట్రీ ఉందని, ఒక వాసన రాదు, నీటి కాలుష్యం జరగదు, వాయు కాలుష్యం జరగదు. మీరు ఆ పద్ధతుల్లో, ఆ ప్రమాణాలతో చేయగలిగితే చేయండి, లేకపోతే ప్రాజెక్టును రద్దు చేయండి అని చెప్పారు అధ్యక్ష. కాబట్టి మేము కమిటెడ్గా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులకు అనుమానం అవసరం లేదు ఫార్మాసిటీ విషయంలో. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలకు కూడా, ఆ ప్రాంత ప్రజలు, 9 గ్రామాల ప్రజల్ని అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ విషయంలో రాజకీయాలు వద్దు. ఒక్క ఫార్మాసిటీ ద్వారా మేము ఊహిస్తున్న స్కేల్ మీరు ఆలోచిస్తే, ఒకసారి ఈ ఫార్మాసిటీ ఒకటి పెట్టిన తర్వాత భారతదేశంలో మరొకటి పెట్టేదానికి ఆస్కారం కూడా ఉండదు. అంత పొటెన్షియల్ ఉంది. భారతదేశంలో ప్రస్తుతం 35-40% ఫార్మస్యూటికల్స్ మన దగ్గర తయారవుతూ ఉన్నాయి. బల్క్ డ్రగ్స్, కెమికల్స్, ఫార్మస్యూటికల్స్ చూస్తే ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. ప్రపంచంలో 1/3 వ్యాక్సిన్స్ ఈరోజు ఇక్కడ తయారవుతూ ఉన్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఇంత అవకాశం ఉన్నప్పుడు, ఇంకా విస్తృతికి అవకాశం ఉన్నప్పుడు, 500,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఫార్మాసిటీని అడ్డుకోవడం వల్ల మన రాష్ట్రానికి మనమే నష్టం చేసుకునే వాళ్ళం అవుతాం. ఏమైనా అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి కాలుష్యం విషయంలో కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ, మిత్రులు తప్పకుండా ఒక డిస్కషన్ ఇక్కడ పెట్టవచ్చు. తప్పకుండా తమరు అనుమతిస్తే ఆ విషయంలో ప్రభుత్వం పూర్తి సాకల్యంగా వివరించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే వారు లేవనెత్తిన ఒక విషయం నేను ఒప్పుకుంటాను అధ్యక్ష. ఇక్కడ వస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల విషయం ఏంటని గౌరవ సభ్యులు అడిగినారు అధ్యక్ష. తప్పకుండా వారి ఆందోళనలో, వారు లేవనెత్తిన అంశంలో తప్పకుండా న్యాయం ఉంది అధ్యక్ష. అందులో ఏ అనుమానం కూడా లేదు. చాలామంది ఇంకా కూడా మనం చెప్తున్నప్పటికీ, ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా మన లోకల్స్కి ఉద్యోగాల విషయంలో కొంత గ్యాప్ ఉంది అధ్యక్ష. అందులో వాస్తవం ఉంది. దాన్ని తప్పకుండా సరిదిద్దే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది అధ్యక్ష. ఇప్పటివరకే మనం ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చినాము. ఇంకా కూడా అవసరమైతే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కూడా అవసరమైతే చేయాల్సి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, కేబినెట్ ఆమోదంతో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ కొన్నిసార్లు ఈ చట్టాలు తేవడం వల్ల కూడా దాన్ని ఒక నెగిటివ్గా చూసే అవకాశం కూడా ఇండస్ట్రీ వైపు నుంచి ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇండస్ట్రీ పెడితే లోకల్స్కే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు, వేరే రాష్ట్రంలో ఆ పరిస్థితి లేనప్పుడు వారు అక్కడికి మళ్ళీ అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని కొద్దిగా జాగ్రత్తగా, సంయమనంతో ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మరి కేబినెట్ సహచరులు కేబినెట్లో మాట్లాడిన తర్వాత ఈ విషయంలో ఒక ఆలోచన చేస్తాం అధ్యక్ష. కానీ తప్పకుండా ఇప్పటికే ఏర్పడ్డ పరిశ్రమల్లో లేదా ఏర్పడుతున్న పరిశ్రమల్లో కూడా తప్పకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం
పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తుంది. అవసరమైతే నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా ఆన్ ది స్పాట్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు అధ్యక్ష, మునుగోడు వారి నియోజకవర్గంలోనే వారి సమక్షంలోనే బ్రహ్మాండంగా దండు మల్కాపూర్లో ఒక మంచి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశాం అధ్యక్ష. ఈరోజు అందులో వారు అక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేశారు. 435 ఎకరాలు కాదు, దీన్ని విస్తరించండి, 2000 ఎకరాలు చేయండి అన్నారు. వెను వెంటనే స్పందించి అక్కడికక్కడే మేము అనౌన్స్ కూడా చేశాము అధ్యక్ష, 1500 పైచిలకు ఎకరాలు అక్కడ మీరు స్థలసేకరణలో మీరు కూడా సహాయపడండి, విస్తరించడానికి స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవనీయులు వీరయ్య గారు బుగ్గపాడు గురించి అడిగారు అధ్యక్ష, అక్కడ మెగా ఫుడ్ పార్క్ ఒకటి మనం ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఇప్పటికే 43 కోట్ల 12 లక్షల రూపాయలు అక్కడ ఖర్చు చేసినాం. రహదారులు, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, మార్కెటింగ్ బిల్డింగ్లు అన్నీ పూర్తయినాయి. ఇప్పటికే మూడు కంపెనీలతో ఎంఓయూలు కూడా అయినాయి, వాళ్ళు కూడా పని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 3-4 నెలల్లో మళ్ళీ తప్పకుండా మీరు నేను అందరం కలిసి వెళ్ళి ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు, నారాయణపేట కొత్త జిల్లాగా ఏర్పడింది, మా దగ్గర 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, పరిశ్రమలకు అనువుగా ఉందన్నారు. తప్పకుండా వెంటనే ఫీజిబిలిటీ స్టడీ చేయిస్తాం అధ్యక్ష, ఏ అవకాశం ఉన్నా అక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం స్థలాలు అయితే ఇస్తుంది కానీ అక్కడ పరిశ్రమలు ఏర్పడుతున్నాయా లేవా చూసుకోవడం లేదు, దాన్ని తప్పకుండా పరిశీలన చేయాలన్నారు. మనం గత 5 సంవత్సరాల్లో ఒకసారి కాదు అధ్యక్ష, పలు పర్యాయాలు దీన్ని పరిశీలించాం. 1284 ఎకరాలు గత ప్రభుత్వాలు కేటాయించి భూసంతర్పణ చేస్తే దాన్ని వెనక్కి తీసుకున్నాం, ఎవరైతే స్థాపించలేదో వెనక్కి తీసుకున్నామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు ఇంకా 2-3 విషయాలు చెప్పారు అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టమన్నారు, తప్పకుండా చేస్తాం. అదే మాదిరిగా మొక్కలన్నీ పెట్టినారు హరితహారం కార్యక్రమంలో, ఇండస్ట్రియల్ పార్కుల్లో మొక్కలు పెట్టడం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటికే ఒక 152 ఇండస్ట్రియల్ పార్కుల్లో 70 లక్షల పైచిలకు మొక్కలు పెట్టాము అధ్యక్ష, దాదాపు 90% సర్వైవల్ రేట్ కూడా ఎన్ష్యూర్ చేసుకున్నాము. కాబట్టి ఈ విషయంలో మా మీద అనుమానాలు వద్దని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక లోకల్స్ ఎంప్లాయ్మెంట్ విషయం ఇప్పటికే చెప్పాను అధ్యక్ష. దాంతోపాటు ఎక్కడైనా ఎవరైనా ముందుకు వస్తే యూనిట్ స్థాపించడానికి మీకు తెలిసినవారు తప్పకుండా వారికి నైపుణ్య శిక్షణ విషయంలో స్థానికులకు మన ఖర్చుతో ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా దళిత గిరిజన పారిశ్రామికవేత్తల గురించి అడిగారు అధ్యక్ష మరి జనార్దన్ రెడ్డి గారు. మనం గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఈరోజు దాదాపుగా 1088 కోట్లు మనం దళిత గిరిజన పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ఆవిర్భావం నుంచి విడుదల చేశాం. మొత్తం లబ్ధిదారులు ఇప్పటికీ 18534 మంది లబ్ధిదారులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతోపాటు గౌరవనీయులు వీరయ్య గారు గ్రనైట్ ఇండస్ట్రీ గురించి అడిగినారు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు మైనింగ్లో కూడా అపారమైన వృద్ధిని సాధించాం. ఒకప్పుడు 39 కోట్లు 2004 నుంచి 2014 వరకు ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 39 కోట్ల 40 లక్షలు అధ్యక్ష, అంటే 7 కోట్లు కూడా రాలేదు సగటున. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పటివరకు దాదాపు 3000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అధ్యక్ష, అంటే ఎంత పెద్ద ఎత్తున మైనింగ్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఆదాయాన్ని సముపార్జించడమే కాకుండా సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం ఖర్చు పెడుతుందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇతర మినరల్స్ విషయంలో కూడా మేజర్ మినరల్స్ కానీ మైనర్ మినరల్స్ కానీ ప్రభుత్వం ఒక కొత్త మినరల్ పాలసీ కూడా తీసుకొని రావాలన్న ఆలోచనతో ఉంది అధ్యక్ష. దాని తర్వాత తప్పకుండా గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చెప్పాము అధ్యక్ష స్పష్టంగా, మైనింగ్ ద్వారా కూడా కొత్త పాలసీ ద్వారా పారదర్శకమైన విధానాల ద్వారా మైనింగ్ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. తప్పకుండా జాతి సంపద అధ్యక్ష, ఈరోజు మినరల్ అనేది జాతి సంపద, తప్పకుండా అది ప్రజలకే దక్కాలి, ప్రైవేట్ వ్యక్తులకు కాదు అనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది, దాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్తాను అధ్యక్ష. వారు గ్రనైట్ కన్సెషన్లు రిబేట్ల గురించి అడిగారు అధ్యక్ష. గౌరవనీయులు మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు అజయ్ గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు అధ్యక్ష ఈ విషయం. స్లాబ్ సిస్టమ్ ఇప్పటికి కూడా అమల్లో ఉంది మీకు తెలుసు, దాన్ని కూడా మనం ఇంకా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీ అందరి విజ్ఞప్తి మేరకే అది ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఇంకా వారికి రాయితీల విషయంలో కూడా కొన్ని ఇవ్వాలన్నారు. తప్పకుండా ఇప్పుడు బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1500 కోట్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి పెట్టుకున్నాం. గతంలో ఏమైనా బాకీలు ఉంటే కూడా అవన్నీ కూడా ఇచ్చుకునేదానికి అవకాశం ఉంది, తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఒక ఇండస్ట్రియల్ హబ్గా గ్రనైట్ ప్రాసెసింగ్ యాక్టివిటీని గుర్తించాలని కోరారు. మేము ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని కూడా అడిగాం, ఒక రైల్వే సైడింగ్ ఇవ్వండి ఆ పందిలపల్లి ప్రాంతంలో అడిగాం, వారు దాన్ని కాదన్నారు. అయినప్పటికీ తప్పకుండా ప్రభుత్వం దీన్ని కూడా మీ సలహాను కూడా పరిశీలిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు అధ్యక్ష బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఎన్సిఎస్ఎఫ్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. సారంగాపూర్ ప్రాంతంలో ఉంటుంది, దీని మీద అధ్యక్ష ఒక 92 ఎకరాలు అందుబాటులో ఉంది అధ్యక్ష. కానీ ఇందులో రైతులు కోఆపరేటివ్ వ్యవస్థలు ఏర్పాటు చేసింది, 21826 మంది రైతులు ఇందులో షేర్ హోల్డర్స్ అధ్యక్ష.
మరి గత చాలా కాలంగా ఈ యూనిట్ మూసింది అధ్యక్ష. తప్పకుండా ఒకవేళ సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి దాని పునరుద్ధరణ సాధ్యం అవుతుందా కాదా నాకు ఇప్పటికిప్పుడు ప్రత్యేక అవగాహన లేదు అధ్యక్ష. తప్పకుండా పరిశీలించిన తర్వాత నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవనీయులు, సీతక్క గారు మాట్లాడుతూ బిల్ట్ గురించి చెప్పారు అధ్యక్ష. బిల్ట్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు కూడా ప్రశ్నించలేరు అధ్యక్ష. ఎందుకంటే ఒక బిల్టే కాదు, సిర్పూర్ పేపర్ మిల్ను కూడా ఈ ప్రభుత్వమే తెరిపించింది. భీమా సిమెంట్స్ కానీ, మంచిర్యాల సిమెంట్స్ కానీ, ఇంకా ఇతర సిక్ యూనిట్స్ కానీ, వాటన్నింటిని కూడా తెరిపించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. పరిశ్రమలు ఖాయిలాబడుతున్న పరిశ్రమలను సిక్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. బిల్ట్ విషయంలో 2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికే బిల్ట్ అప్పటికే మూతబడిపోయిన పరిస్థితి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్కసారి కాదు, దాదాపు 2015లో జీవో నెంబర్ 91 ఇచ్చాం 15లు, తర్వాత 18లో మళ్ళీ జీవో నెంబర్ 48. ఎందుకంటే స్థానికంగా ఉండే ఆ పరిశ్రమ యాజమాన్యం ఏదైతే ఉందో, మేము నడుపుతాం మాకు కొన్ని రాయితీలు ఇవ్వండి అంటే కార్మికుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోలు రాయితీలు దాదాపు 300 పైసలకు కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాం. కానీ ఈ మధ్యనే ఆ కంపెనీ ఎన్సీఎల్టీలోకి పోయింది అధ్యక్ష. ఎన్సీఎల్టీలో పోయిన తర్వాత మరి వారి ఫైనల్ తీర్పు కోసం మేము కూడా ఎదురుచూస్తూ ఉన్నాం. మా ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు వారితో నిరంతర సంప్రదింపుల్లో ఉన్నారు. వారికి జీతాలు రాలేదన్న విషయం మాకు తెలుసు సీతక్క గారు. మా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత గారు కూడా ఒక 2 సార్లు ఆ కార్మికులను కూడా నా దగ్గర తీసుకొచ్చారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు కూడా ఈ విషయంలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఆ ఇంటరిమ్ సొల్యూషన్ వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో ఆ పరిశ్రమ యాజమాన్యంతో కార్మికులతో ఒక మీటింగ్ పెడతాం. పెట్టి ఆ యాజమాన్యం కనుక ఒకవేళ ముందుకు రాకపోతే మరొకరినైనా తప్పకుండా చూసి ముందుకు పోతాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, ఇక గౌరవనీయులు క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం గురించి కూడా చెప్పారు అధ్యక్ష. జర్నలిస్టుల విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు బహుశా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయడం లేదు అధ్యక్ష. జర్నలిస్టులు మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన సోదరులు కాబట్టి వారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల విషయంలో కానీ, వారికి అక్రెడిటేషన్ కార్డులు కానీ, ఆరోగ్య సేవలు అందించే విషయంలో కానీ, ఇంకా ఇతర సేవల విషయంలో కానీ దేశంలో ఏ ప్రభుత్వము చేయనని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. మరి క్రాంతి గారు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇళ్ల స్థలాల విషయంలో ఒక విధానాన్ని తీసుకొని రండి, మా మిత్రులకు హెల్ప్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని పోయి తప్పకుండా వారి పరిశీలన తర్వాత ఏమైనా నిర్ణయం ఉంటే తప్పకుండా ప్రకటిస్తామని చెప్పి కూడా నేను మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఇక చివరగా చేనేత జౌలి శాఖకు సంబంధించి కూడా మరి ఒక మాట మాత్రం చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇదివరకు కూడా చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. చేతలలో ఈరోజు చేనేతన్నలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి, నేతన్నకు చేయూత లాంటి పథకం కానీ, చేనేత లక్ష్మి లాంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ తీసుకొని వచ్చి 1200 కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించి అటు నేతన్నకు బతుకు తెరువునిచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేతన్నల విషయంలో చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది. తప్పకుండా వారు ఏవైతే అంశాలు ప్రస్తావించారో అవన్నింటి విషయంలో కూడా తప్పకుండా అన్ని రకాలుగా పరిశీలిస్తాం అధ్యక్ష. మరి ఇప్పటిదాకా ఇచ్చిన ఈ సమాధానాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సీరియల్ నెంబర్ 115 నుంచి 119 వరకు, అదే రకంగా ఇంకా ఇతర కట్ మోషన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అవన్నింటిని కూడా ఉపసంహరించుకొని గౌరవ సభ్యులు ఈ మా పద్దులను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష.